గోపాలపట్నం చంద్రనగర్లో మూడు పూరిగుడిసెలతో పాటు కరెన్సీ నోట్లు దగ్దాం. రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్న సుమారు 20 పూరిగుడిసెల్లో ఒక గుడిసెల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న మరో రెండు పూరిగుడిసెలకు మంటలు వ్యాపించి పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. స్థానికులు సకాలంలో స్పందించడంతో మిగతా పూరిగుడిసెల మీదకి మంటలు వ్యాపించకుండా ఆర్పేశారు. అగ్నిమాపక సిబ్బంది రావడం కొద్దిగా ఆలస్యం కావడంతో మూడు గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం కొంత కరెన్సీ కాలిపోయింది. వీరందరూ నిరుపేదలు. వీరికి ఎక్కడ ఇల్లు లేకపోవడంతో రైల్వే ట్రాక్ ఆనుకొని గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. మనుషులు ఎవరు లేరు కదా లోపల, ఎలా జరిగిందన్నా? అలా ఎలా జరిగింది తెలియదనే వచ్చేప్పటికి కాల్ అని ఎలా జరిగిందనియా, ఎలా జరిగిందనియా తెలియదనియా. కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఎంత ఎప్పుడైంది? ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇప్పుడే ఒక పావుగంట కరెంట్ వర్క్ చేస్తున్నారా? ఎక్కడ సరఫ వర్క్ చేసుకుంటున్నాడు, ఈ కమల్ పని చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఇల్లు అంటిపోయింది కరెంట్ సర్క్యూట్.